చేసిన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారి నిజరూప దర్శనంతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై విజయదశమి రోజు అమ్మవారి తీరు వీధి ఉత్సవాలు ముగుస్తాయి. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే కళావతి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సమీప గ్రామాల ప్రజలు క్యూ లైన్లో నిల్చున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎలవేలుకు మా పాలకొండలో కొలువైన మహాశక్తి మహిమగల తల్లి కోటదుర్గమ్మ తల్లి తాలూక ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కాని సందర్భంగా మరి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరికీ అలాగే పాల్కొండ ప్రజలందరికీ పాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ వేలు చేసే తల్లిగా మరి భక్తులందరూ కూడా మరి ఈరోజు నుంచి దసరా ఉత్సవాలన్నింటినీ కూడా ఘనంగా జరుపుకొని ఆమెకు కోరికలన్నీ మొక్కలన్నీ చెల్లించుకొని భక్తులకు ఎటువంటి సౌకర్యము అసౌకర్యము కలగకుండా మరి అందరూ కూడా సహకరించాలి. మరి కరోనా టైంలో అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ దేవతని ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ఆవిడ దివ్య ఆశీస్సులు ఎంతో మరి మంచి పరిపాలన మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలని ఆవిడ తల్లి దీవెనలు ఎప్పటికీ మా ఈ ప్రజలందరి పైన ఉండాలని మరి ఆ తల్లి ఆశీస్సులతో ఎప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని అలాగే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఆవిడని కొలిచే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆవిడ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండి మరి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి భక్తులందరూ కూడా మరి మంచిగా దర్శించుకొని ఆవిడ తాలూకా ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అది అద్భుతమైన అవకాశం మాది. మహాతల్లి ఈరోజు నిజరూప ప్రదర్శన దర్శనాన్ని మాకు ప్రసాదించబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కోటదుర్గమ్మ తల్లి ఇక్కడ కొలువై ఉండటం మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షమైనటువంటి జీవనాన్ని అన్ని చెడు మారుతూ మంచి ఈనాడు ఇక్కడ జరుగుతున్నట్టే కేవలం ఈ అమ్మవారి తాలూకా ఇక్కడ స్థిర నివాసమై ఉండటం మూలంగానే ఇది జరుగుతుంది. కాబట్టి కోటదుర్గమ్మ తల్లి చాలా శక్తివంతమైనటువంటి దుర్గమ్మ తల్లి. కాబట్టి ఈరోజు ఐ థింక్ విజయదశమి ప్రారంభమైనటువంటి నిజరూప దర్శనం ఈరోజు ఇచ్చారు ప్రారంభ విజయదశమి. కాబట్టి వారికి అన్ని విధాలుగా ఈనాడు ఈ ప్రజలు ఆమెకు మొక్కులు చెల్లించుకుంటూ ఆమె చల్లగా కరుణించమని ప్రజలను కాపాడమని అలాగే వారి వారి కోరికలను నెరవేర్చమని ఆ కోటదుర్గమ్మ తల్లిని ప్రజలు వేడుకుంటున్నారు. అలాగే ఆమె కూడా ఈ ప్రజలని అందరినీ చల్లగా చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కోటదుర్గమ్మ తల్లికి చేతులెత్తి అమ్మ దుర్గమ్మ అని చెప్పి నమస్కరిస్తే ఓరిని కోరికలు తీర్చే కొలువైన మహాతల్లి. కాబట్టి ఆ తల్లిని ఈనాడు విజయదశమి ఘడియల్లో దర్శనం ఆమె ఇవ్వటం మాకు సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను.